తీసేమావా? ఉండనియే. వద్దంటే ఎండగా ఉంది, కందిపోతావు. నీ పెండ్లం బాగుండది, ఏ ఊర్రా దీంది? రాముల ఇంట్లో పంచెత్తినందరా, సంక్రాంతి పండుగ మీ ఇంటికి వచ్చాను కదా. దూడ పిలకలు అయ్యా. వారు 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 మొగుడు పెళ్ళాం ఇద్దరు మగాను చెరువు పిచికారి కట్టుకుని కలకలాడిపోతున్నారా? చూడు నరసింహులు, శేఖరి పడ్డాక నీ పెళ్ళాన్ని దొరగారి పొలానికి పంపించు, చిన్న కానుకిచ్చి పంపా. నాకేమొద్దండి. మరి అదే పిచికారి పని చేయకపోవడం అంటే, ఆయన కానుక ఇవ్వాలి అనుకున్న తర్వాత ఇచ్చేదాకా నిద్రపోడు, వెళ్ళి తెచ్చేసుకో. మాకొద్దయ్యా. అయిపోయాడు. ఇప్పుడు తట్ట మాత్రమే పడినది, రాత్రికి నీ పెండ్లాన్ని పంపకపోతే తలే ఉండదు. గూడెం బాగు కోసం గంగమ్మ తల్లికి కోడిని బలిస్తాం గాని ఆడకూతురి మానం బలిస్తామా? పిల్ల కాకులు మీకేం తెలియదు, నోరు మూసుకోండి. ఒరే నరసింహ, నీ పెళ్ళాన్ని ఇట్లా లాక్కురారా? ఏంది పెద్దయ్య నీ పెద్దరికం, నేనే నీ కూతురు అయితే అంపుతావా? ఆయన ఆడికంటే మనం పశువుల కంటే అధ్వానంగా కనబడుతున్నావా? నేను ఆడికాడికి పోను, ఏం చేసుకుంటారా చేసుకోండి. యాడికి పోతారే? యాడికో పోతాం, మేము వీడుంటేనే కదా గూడానికి రావటం. మేము పోతున్నాం, మీరు బాగుండండి. నువ్వు రామావా? నువ్వేం భయపడకు మావా, మనం రాముల ఇంటికి చేరితే చాలు పదా. గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారే. ఉన్నోళ్ళు మొదటి రాత్ర బంగారు కాసులు కొందరు ముడేసుకుంటారా? నువ్వేంటే గన్నేరు పప్పు ముడేసుకుందావు? పోగొట్టుకోవాల్సి ముందుగా పానం తీసుకుందాం అనుకున్నాను మావా. కంటి చూపికి నల్లమల అడవుల్లో పులిలే తప్పించుకోలేవురా కుక్క పిల్లలు, మీరేడికి పోతారు? నా కంటికి నచ్చి నా తాకని అడవి ఈ ప్రాంతంలోనే లేదు. మీ అమ్మ తోడు కూడా తాకవా? ఇదేమిటండి పిచ్చి పిల్ల కళ్ళు మూసుకుంది? అన్నా ముచ్చల్ని చంపేశారన్నా. ఇచ్చిన కొద్ది ఏడిపించే లోకంలో సింహాయిది, పేదవాడికి ఏడవడం ఈ కథ. ఎదురు తిరగటం కూడా తెలుసు నేను చెప్తా. మా ఊరి దొర పోతురాయుడు నిప్పుతో సమానం, కాలిపోతావయ్యా. కాలిపోతారని భయపడినంత కాలం కాలిపోతూనే ఉంటారు. ఆ మంటల్ని అర్పించాలి. వాళ్ళు నిప్పైతే మీరు నీరు,
ఆ నీటితోనే మంటను ఆర్పేయాలి. వెళ్ళండి పోలీస్ స్టేషన్. ఈ ఇంటి దిక్కు చూసేటందుకు కూడా దమ్ము లేని జనాలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తాడా? మన స్నేహం కొనసాగాలంటే కేసునికి తీసుకోమని చెప్పు. ఈ విషయంలో నా కొడుకు నా మాట వినడు. మాధవ, ఇదేం చక్కగా లేదు. నువ్వు నేను ఒక కులం కాకపోయినా వయసులో పెద్దోనే గనక నిన్ను నా పెద్దన్నగా చూస్తాడా? నా కొడుకు మీద నీ కొడుకు కేసు పెట్టిస్తే నువ్వు సమర్థిస్తాడావా? అది మా ఇంటి పిల్ల. ఎంతైనా పని పిల్ల కదా, దాని పని పిల్లలా చూసుకున్నామా, కన్న పెట్టేలా సాక్కున్నాం. పని పిల్ల పట్ల తమరి తపన తాపత్రయం చూస్తుంటే ఆ పిల్ల తల్లికి తమరికి ఏదైనా సంబంధం ఉందేమోనని ఈ పిచ్చికారికి అనుమానం వస్తుంది. నోర్మి అతను నోర్మి ఇస్తావేంది? నేనంటాండ ఆ పిల్లని అక్రమ సంతానం. తిరుగురాయుడు, ఎవడి మీద చూపిస్తావయ్యా నీ కోపం? ఇంకా ఈయంతో మాట్లాడింది నాయన, వచ్చిన దారినే పొమ్మనక. పోతురాయుడు, ఇంటికి పిలిపించి బాగా మర్యాద చేసినావు. ఇంకా నీకు మర్యాద ఎందిరా? ఈ పొద్దటి నుంచి నీకు నాకు స్నేహం తెగిపోయినాది. ఏమైంది నాయన? దండాలయ్య అమ్మా, మన పండగ నాడు మా అమ్మగారు మీకు ఆడి గాజులు తీసుకున్నారంట, ఇచ్చేసిరమ్మన్నారమ్మా. కోరి తీసుకున్న గాజులు తిరిగి ఇచ్చినాదంటే ఇక రెండు కుటుంబాల మధ్య అగ్గిరగులుకున్నట్టే. మొదలెట్టింది వాళ్లేగా వదల. ఏమైనా నువ్వు తొందరపడ్డావు మరిది. వాడు చేసిన పరికి నరికి పోగులు పెట్టాలి, కానీ పోలీస్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చాను. అక్క ఉద్దేశం అది కాదండి, రెండు కుటుంబాలు అన్నదమ్ములాగా ఉన్నాం కదా, పిలిపించి మాట్లాడుంటే. అయ్యా, ఆ పోతురాయుడి మనుషులు నర్సులు ఎత్తుపోయారు, అని చంపేస్తారేమో అని అందరూ భయపడిపోతున్నారు. కనప, వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకురా. అట్టాగా నరసింహ, పోతురాయుడు గారంటే ఈ చుట్టుపక్కల 9 గ్రామాలకు కిరీటం లేని మహారాజు. అట్టంటే ఆయన ఇంటికి పోలీసులు వస్తే ఏం బాగుంటుంది చెప్పు. అరే పోయింది నీ పిల్లలే కదా, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. పోతురాయుడు గారి పరుగు మర్యాదలు పోతే మళ్ళీ తిరిగి వస్తాయి చెప్పు. అందుకని ఇదిగా, పోతురాయుడు గారి మీద పెట్టిన కేసు తప్పుడుది, ఇది కేవలం రాములయ్య బలవంతంగా నా చేత పెట్టించాడు అని ఇందులో రాసుంది. ఒక వేలు ముద్ర వేసాయి, గొడవ ఉండదు. ఇవన్న మాట ఏవుగా? సరే మంచిగా చదువుతుంది, నువ్వు ఎందుకుంటావురా? రే ఏలు ముద్ర ఎందుకు ఏమో చూద్దాం, కానీ వర్రా. ఒక్కడిని కూడా లోనికి రానియకండి, మూసేయండి. ఈ చుట్టుపక్కల 9 ఊళ్లకు మా కుటుంబమే పెద్ద. మేం చేసిందే న్యాయము, చెప్పిందే వేదము. మా కుటుంబాన్ని నిలదీసే దమ్ము గాని అడిగే ధైర్యం గాని ఎవరికుంటాయి? తరతరాలుగా వస్తాడది కట్టుబాటు. ఆ కట్టుబాటుకు కాలం చెల్లిందని తెలియజేయడానికి వచ్చాను పోతురాయుడు. భూస్వాములకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజలందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, ఒకటే నీతి. అది మా కట్టుబాటు, తెలుసుకో. తప్పుకో. మన రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని బంధాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. అన్యాయాన్ని ఎదిరించడానికి స్నేహమే అడ్డమైతే అది నాకు అక్కర్లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం ఏ బంధాలు తీగిపోయినా నేను బాధపడ్డా. మాటలు అనుకున్నంత తేలిక కాదు రావులయ్యా, ఇది ఈటితో నిలిచిపోయేది కాదు. ఈ రెండు కుటుంబాల మధ్య, రెండు వర్గాల మధ్య ఈ వైరం శాశ్వతంగా నిలిచిపోతాది. శాశ్వతంగా నిలిచేది సత్యం, న్యాయం, ధర్మం. వాటి కోసం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే పోరాడుతూనే ఉంటాడు ఈ రావులయ్య. కొండను ఢీకొంటాడా? ఆ కొండలైనా పిండి చేసే ప్రజాబలం ఉందినా? ఈ అలగజాలని చూశారా నీ మిర్చిపాటు? తప్పు, తప్పు. ఈ అలగాజనం అలిగితే మీకు మిగిలేదు బూడిద. ఈ అలగాజనం కథను తొక్కితే కదిలేదు మీ పునాదులు. ఈ అలగాజనం కళ్ళెర చేస్తే కూలేది మీ దొరతనం. వీళ్ళు అమాయకులు కాబట్టి ఇంతకాలం మీ అధికారాన్ని, అహంకారాన్ని సహించారు. వీళ్ళు రెచ్చిపోకముందే నరసింహ ఎక్కడున్నాడో మర్యాదగా మాకు అప్పచెప్పండి. ఏం చేస్తారా?
చిన్న నరసింహుని విడిపించడం కోసం. ఆస్తులకి ఆడవాళ్ళకి వెళ్ళదు, వాడు ఎక్కడున్నాడో వెతుకు. ఇంతమంది పెద్ద పిచ్చుకారుల మీద దాడి జరుగుతుంటే చిన్న పిచ్చుకారి గారిని నేను చూసి కోరుకుంటానా? నేను ధైర్యంగా పారిపోతా. చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తిరుమల రాయుడు చనిపోయాడు.